తిమ్మంపల్లిలో మొదటి నుంచి కూడా మా కుటుంబానికి పూర్తిగా మద్దతు అక్కడ ప్రజలు ఎల్నూరు పుట్లూరు మండలంలో ఎప్పటి నుంచి కూడా మా ఆధిపత్యం. దివాకర్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత అక్కడ ఓట్లు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో మన దాంట్లో కూడా మెజార్టీ రావడం జరిగింది. మొదటి నుంచి కూడా మా గ్రామాలలో కేవలం ఎల్నూరు పుట్లూరు మండల గ్రామాలలోనే వీళ్ళు ఫ్యాక్షన్ రేపొందిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడేం ఉండకూడదు, ఇక్కడ వీళ్ళు కొట్టుకొని వస్తూ ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇవన్నీ కూడా వద్దు, ఈ ఫ్యాక్షన్కి అంతా దూరంగా ఉండాలి అని చెప్పేసి వదిలిపెట్టేసి తాడిపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా చిన్నాన్న వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. దగ్గర దగ్గర 20 రోజులు అవుతుంది తిమ్మంపల్లికి పోవడం కూడా. నిన్న మా భాష అని మా అనుచరుని తీసుకొని వచ్చి పోలీస్ పికెటింగ్ ఉంది అక్కడ, వాళ్ళ ముందరినే కొట్టడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కంప్లైంట్ సీఏ గారు అన్నమాటలు ఏంటంటే మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ కేసు ఇవ్వాలని అంటున్నారు అని చెప్పి, అంటే చివరికి మేము తన్నలు తిని మేము మళ్ళీ కేసులు కట్టించుకోవాల్సిన దుస్థితికి పరిస్థితికి రావడం జరిగింది. అది జరిగిన తర్వాత మళ్ళీ గ్రామంలో పోయి మామూలుగా మాట్లాడుతున్న 5-10 మందితో ఊరికి మాట్లాడుతుంటే మళ్ళీ వాళ్ళని అదే పనిగా, ఒక విషయము హీట్గా ఉన్నప్పుడు, ఒక విషయంలో బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు పోలీసులు కొద్దిగా వాళ్ళను జాగ్రత్తగా ఉండండి అని పక్కన పెట్టి ఉండాల్సింది పోయి కరెక్ట్గా మళ్ళీ మా చిన్నాన్న కూర్చున్నప్పుడు రావడము, అక్కడ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని దాన్ని పెనుభూతంలాగా చూపించి అక్కడ ఏదో జరుగుతోందని చెప్పి, ఎందుకు అంత పట్టుదల పోలీసులకు, ఎందుకు అంతపడదు దాని మీద తీసుకొని వచ్చి వాళ్ళు కట్టిన కేసులు ఏంటండి, 307 నాన్ బెయిల్బుల్ కడతారు, 354 మా మొలెస్టేషన్ ఒక ఆవిడ్ని ఇగ్గినట్టును కడతారు, సిఏ గారు వచ్చి మా దగ్గరికి వచ్చి సార్ వాళ్ళందరూ తప్పు చేసినారు ఈసారి ఇది కాండి అని చెప్పేసి భంగపోయి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో ఏం చూపిస్తాడు అతను, కొడవలు దొరికింది ఇది దొరికిందని. పోలీసులు అందరూ ఉన్నారు, పోలీసులు అందరూ సాక్ష్యం, ఒక తప్పుడు కేసులు కట్టించే ప్రయత్నం చేస్తాడు. నిన్న వచ్చింది ప్రమోషన్, ఈరోజు జిల్లాలో 14 మంది ఎస్ఐలకు సిఏగా ప్రమోషన్ వచ్చింది, ఎవరికి కానీ ఎక్కడ కానీ పోస్టింగ్ రాలే. నారాయణ రెడ్డికి ఒక్కటే ఎందుకు పోస్టింగ్ వచ్చింది, వాళ్ళ స్వామి భక్తి చూపించుకోవడానికే. జీతాలు ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా, ఎవడు జీతాలు ఇస్తున్నారు? కొద్దిగా కూడా పోలీసులు అంటే ఒక ఇంటెగ్రిటీ లేదు. తాడిపత్రిలో ఎక్కడే కానీ పోలీసులకి ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటాం బతుకుతున్నామని లేదు. పండగలు వస్తే వాళ్ళు ఇస్తారా మట్కా, ఇవన్నీ ఆదాయాలు చూస్తూ ఉండాలంటే వాళ్ళు ఏం చెప్తే అవి చేయాలని చెప్పేసి. ఇంతకుముందు కూడా గతంలో కూడా విజయ్ కుమార్ డిఎస్పీ మీద అలిగేషన్స్ ఉన్నాయి. మా నాన్న హత్య జరిగినప్పుడు ఆయనే సీఏగా ఉన్నాడు, ఆ రోజు ఆయన సరిగ్గా చేయలేదు, ఇంపార్షియల్గా ఉన్నాడని చెప్పేసి సరిగ్గా జరగలేదని క్రైమ్ చేస్తే ఆయన అక్కడి నుంచి లిఫ్ట్ చేసినారు. ఈరోజు మళ్ళీ ఆయనే ఆయన అక్కడ డిఎస్పీగా పెట్టుకోవడం జరిగింది. ఏం చేయాలని, ప్రతి ఊర్లో కూడా ఎవడో ఊర్లో 2-3 ముగ్గురు ఉంటారు పనికిమాలలో, వాళ్ళు 2-3 ముగ్గురు ఉంటే వాళ్ళకి బొలేరో తీపించేది, గ్రామాల్లో వెహికల్స్ ఇప్పించేది ప్రొవోకేషన్, వాళ్ళ వల్ల ఓట్లు వచ్చేలా ఏంది లే. కేవలం ఇలాంటివి గొడవలు చేసే సృష్టించాలా, అందరినీ ఒక అభద్రతా భావంతో జిల్లా అంతా గడపాలి అనే నడిపించాలనే ఒక ఆలోచన నిజంగా దౌర్భాగ్యమైన ఆలోచన, రాజకీయ నాయకులుగా ఆ విధమైన ఆలోచన. దానికి పోలీసులు కూడా ఇక్కడ వంతపాడుతున్నారు. ఎక్కడైనా కానీ ఇంకోరో కానీ ఒక తప్పు చేస్తే వాస్తవాలు ఏమున్నాయని ఆ పద్ధతిలో కేసులు రిజిస్టర్ చేయకుండా, ఆ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేయకుండా వారు ఏవిస్తే ఆ విధంగా 6 నెలలు ఉన్నాయా, ఇంకెన్నాళ్ళు ఉంటాయి మీ పోస్టింగ్లు? ఈ పోస్టింగ్ల కోసమే కదా ఇంతగా పడి చేస్తా ఉండేది, ఇంత కక్కుర్తి పడుతుండేది, ఈ 6 నెలల పోస్టింగ్ల కోసమే కదా. సో ఎలా ఎదుర్కోమంది, ఎలా ఎదుర్కొంగా న్యాయ పోరాటం చేస్తాము. నిన్న కూడా వాళ్ళు వచ్చి చెప్పిన మాట ఏంటండి, మీరు వెళ్ళండి సార్ దాని గురించి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్ అని చెప్పేసి మాకు పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మేము ఒకటే చెప్పినాం, మేమే తప్పు చేయనప్పుడు మేము భయపడాల్సిన అవసరం లేదు, దీన్ని ఖచ్చితంగా లీగల్గా ఎదుర్కొంటాం. ఈరోజు పోలీసు వాళ్ళకి కూడా అదే చెప్పినాం, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయండి, మాకు అక్కడ ఉన్న ఈవో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద నమ్మకాలు లేవు, తాడిపత్రిలో రాక్షస రాజ్యం ఉంది, జీతాలు ప్రజల సొమ్ముతో తీసుకుంటున్న జీతాలతో ఒక పనిచేయటం లేదు, దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెగ్రిటీ, కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. పోలీస్ ఎస్పీ గారు ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పిన విల్సి ఏం జరుగుతుందో చూస్తాము. ఖచ్చితంగా దీని మీద మరికొన్ని రోజుల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే హిందూపూర్లో మన అదో కేసు, నా మీద ఒక కేసు, రామగిరిలో కానీ ఎంటర్ కావాలంటే ఎవరు రాజ్యం అంటే అదేమన్నా వేరే వాళ్ళకి ఇచ్చినారా? ఆక్రమిత కాశ్మీర్ లాగా రామగిరి కూడా ఏమన్నా వాళ్ళ దాంట్లో ఉందా? పోవాలంటే కుదరదు, ఒక పార్టీ మాత్రమే రాజకీయం చేసుకోవచ్చు, ఇంకోటి చేయకూడదు. నిన్న అక్కడ చూస్తే రాయదుర్గంలో ప్రతి చోట కూడా గో యాజ్ పర్ రూల్ అంటున్నాం, మీరు చట్ట ప్రకారం పోవండి, చట్టం మీ చుట్టంగా చేసుకోవద్దండి అనేది మా రిక్వెస్ట్. ఆ విధంగా చేయనప్పుడు ఖచ్చితంగా కూడా త్వరలో కూడా ధర్నాలు చేయబోతున్నాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని లేవనెత్తుతాం, ప్రజలందరూ కూడా చూస్తున్నారు వీళ్ళు చేస్తున్న పనులు, ఖచ్చితంగా కూడా మేము ధర్నాలు చేస్తాము, న్యాయం జరిగేంత వరకు పోరాటం జరుగుతుంది.